జరిగే అవమానం జరిగిందనుకో, తరతరాలు చెప్పుకుంటారు, తలెత్తులు తిరగలేవురా. అది కాకపోయినా మనం చేసే కార్యం ఇది ఒక్కటే. అందుకని నువ్వు కాస్త మన లోపంలో ఉండి పెళ్లి పనులన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి, సరేనా? ఎవరు ఎవరికి వాళ్ళే చూసుకుంటారు. అయినా ఇది మీ ఇంట్లో పెళ్ళా మా ఇంట్లో పెళ్ళా చెప్తే మళ్ళీ మొత్తమే వచ్చావు. ఏం కర్మరా ఇది, వీడికి పూర్తిగా మతి పోయింది. ఇవాళ పూర్తి పౌర్ణిమా తగినా మర్చిపోవడం మీకా నాక తిది వాదు నక్షత్రాలు అన్ని మీరే మర్చిపోయారు. అన్ని బాగానే జరుగుతాయి కదా, మీరే కంగారు పడుతుంది. చింత లేకుండా ఎలా ఉంటుందిరా, మనం తిరిగిపోయేది అమ్మాయి పెళ్లి. ఏం జరుగుతున్నాయి, అదిగో అటు చూడు, ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయి. వీడు సంగపించాను వారు పెళ్లి పనులు ఏం చేస్తున్నారా అంటే పాదాలు ఎక్కడ తెచ్చారా బాబు 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 బాబు. సరే సరే పెళ్లి పనులు అంటే దగ్గర చూస్తున్నారా, పెళ్లి పనులన్నీ చేసేసాం. మీరు చెప్పినట్లే గురుగారిని కూడా పెళ్లి కొప్పించేసాం బాబు. ఏది మీరు మీరు కాంతమైన పెళ్లి కొప్పించారు బాబు. కాంతమైన పెళ్లి కొప్పించింది మీరు కాదురా, సోరా బొట్టు గారు. మరీ బాగుందండి, మాము పెళ్లి కొప్పించారు. వెళ్ళి ఆ పెళ్లి పనులు చూడండి, వెళ్ళండి బాబు. బాబు ఓని మీద వస్తాను కానీ పోను. పెళ్లి తప్పు పూర్తి కాదేమంటారా, తప్పకుండా రాసి ఇచ్చేస్తాను దానపట్ట. నేను అన్ని పనులు చేసేసాను పెద్దాను కానీ చెప్పేశాను. నువ్వు ఆ గాలిపై సమంగా తప్పించావాలిపై తప్పించేసావా, గెంటి కొట్టు లోతుగా చీయించావా. ఆ గెంటి కొట్టు లోతుగా చీయించదండి, గెండు పొంగి పైకి వచ్చింది అనుకో, నీ చెక్కోసి గాలి పెట్టేస్తాడు శ్రీమంత్ అంగాచార్యు. అవును అవి పెట్టుకోసి అది చేతులు పెడతామన్నారు. అవును అదే ఏమన్నావురా నువ్వు, ఏమన్నాయి చెక్కోసం కాబో బాబు. నువ్వు అటుకాదు చేస్తున్నావు ఏమనుకున్నా ఏ శివాచారు పోయే కాదు. ఆ కట్టెలకు వచ్చి ఎంత పెట్టావా, కట్టెలు చక్కగా ఎంటుకుంటా పొగొచ్చింది అనుకో, నీ గాలి విరిచి కట్టెల్లా గాలిపోయి దోచేస్తా పెట్టావా. అలగలగా ఇంకా అక్కడ పెట్టడం ఎవరో వెళ్ళు అమ్మా. ఎక్కడా ఉన్నా వాళ్ళందా బాబు, మరి సిద్ధం చేశాను పెళ్ళి గారు అయితే అన్ని సిద్ధం చేయించాడని చెప్పేశాడు. సాయంకాలం కల్లా జరదండ్రులు కోదండ్రులు అన్ని సిద్ధం చేయాలి. అలాగే బాబు, అలాగే బాబు వెళ్ళు.
Oh, my God.
యాచార్యానికి శ్రీకారం చుట్టారు. ఏవయ్యా వీరు చూసుకునేనా ఇంత చొరబడి తల్లిగారు ఆరగించేస్తున్నావు? మీరు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.
మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి, దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.